హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వినాయక చవితిని పురస్కరించుకొని చాలా ప్రదేశాల్లో వినాయకుని విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. ఇవి వచ్చేసి ఒక్కొక్క విగ్రహము కొన్ని అంటే 9 రోజులు 11 రోజులు అలా విగ్రహాన్ని ప్రతిష్ఠించి భక్తులు అయితే పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రకరకాల విగ్రహాలను అయితే భక్తులు ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, 1116 కలిశ వినాయకుని విగ్రహం అన్నమాట. ఇది వచ్చేసి ఒంగోలులో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. 1000 కలశాలతో ఆ కలశాల పైన విత్ కొబ్బరికాయలు పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది విగ్రహము. అసలు ఆ విగ్రహం చూడడానికి 2 కళ్ళు చాలలేదు. ఇలాగే చాలా అనేక రకాలుగా అయితే విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ఉంటారన్నమాట భక్తులు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ విగ్రహం తయారు చేయడానికి 3 లక్షల వరకు ఖర్చు అయిందంట ఆ కమిటీ వారికి. ఈ విగ్రహాన్ని తయారు చేసింది చీరాల కళాకారులు అయితే తయారు చేశారంట. అది వచ్చేసి ఒక 5-6 రోజుల్లో టైం పట్టిందంట విగ్రహాన్ని తయారు చేయడానికి. నిమజ్జనం కూడా అక్కడే చేస్తారంట. చూడండి ఎంత ఎంత బాగున్నదో విగ్రహం అయితే. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మీకు పని ఉండి వస్తే ఈ మధ్యలో ఒక 1 వీక్లో వచ్చి స్వామివారిని దర్శించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని బ్లాగ్. జై హింద్.